చిత్తూరులోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా పరుగు పేరుతో ఏలూరులోని ఆర్ఆర్పేట నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీసు వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకి పూలమాలలు వేసి బీజేపీ నగర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. జన్మించి సైలెన్స్ సైలెన్స్ 546 సుమారు సంస్థానాలని బ్రిటిష్ వారు దుర్నీతితో ఏ సంస్థానమైనా స్వచ్ఛందంగా వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసిన అప్పటికెళ్ళినప్పుడు భారతదేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ముక్కలు ముక్కలుగా చీరిపోయే పరిస్థితుల్లోనే వాటినన్నింటినీ ఉక్కు సంకల్పంతో 546 సంస్థానాలని భారతదేశం విలీనం చేసి ముఖ్యంగా హైదరాబాదు, జాన్గఢ్, కాశ్మీరు లాంటి కీలకమైన ప్రదేశాలు వాళ్ళు పాకిస్తాన్లో కలుస్తామన్నప్పుడు పోలీస్ చర్య ద్వారా ఉక్కు సంకల్పంతో ఏదైతే ఆయన చేసిన కృషి ఉందో ఈ రోజున మన భారతదేశ చిత్రపటాన్ని మనం ఏకత్వంగా చూడగలుగుతున్నాం. అలాంటి వ్యక్తి పేరు మీద ఈ రోజున భారత ప్రభుత్వం ఏకాత్మ దివాస్గా ప్రకటించడం జరిగింది. ఆయన ఉక్కు మనిషిగా పేరు పొందడానికి కారణం ఉక్కు సంకల్పమే. అలాంటి వ్యక్తిని గుజరాత్లో 594 అడుగుల అతి ఎత్తైన భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎత్తైన విగ్రహాన్ని నిర్మించి ఆయన యొక్క రుణాన్ని గుజరాత్ కూడా తీర్చుకుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆయనకి నివాళి సందర్భం ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు చేయడం జరిగింది. ఇది పార్టీ వర్గ మత భేద రహితాలుగా చేయడం జరిగింది. అలాంటి మహా వ్యక్తి ఫస్ట్ ప్రధానమంత్రి అయితే పరిస్థితి వేరుగా ఉండేది చాలామంది యొక్క ఆలోచన. అలాంటి వ్యక్తికి ఈరోజు నివాళి కలిసి కూడా మేము గర్వంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2018 శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం జరిగింది. శ్రీ ముళ్ళపూడి మోహన్ గుప్తా చే శ్రీ వేల్చేరు నారాయణరావుకి శాలువా కప్పి సన్మానించారు.
ఇది నేను చేస్తున్న పని, నేను చేసిన పని చాలా పెద్ద పని కాదు. ఇంకా కొన్ని వందల మంది పనిచేస్తే తెలుగు సాహిత్యం ప్రపంచానికి తెలుస్తుంది. సముద్రంలో చిన్న నీటిపోటు పైకిచ్చినట్టుగా ఇది మా తెలుగు సాహిత్యం అని చెప్పడం ప్రయత్నం చేశాను. ఆ తెలుగు సాహిత్యం ఇప్పుడు అమెరికాలో యూనివర్సిటీలో కాలేజీలో చదువుతున్నారు. అది ఒక్కటే నా అని గుర్తుపెట్టుకున్న తర్వాత అవ్వలేదు, తెలుగు అంటే ఏమిటి అని అడిగే రోజు అయిపోయింది. తెలుగు అంటే ఒకటి వాళ్ళకి తెలుసు, తెలుగులో సాహిత్యం అని తెలుసు. దాని గురించి మాట్లాడేవాళ్ళు కొంతమందినే ఉన్నారు. నా దగ్గర పిహెచ్డీలో తెలుగులో చేసినటువంటి విద్యార్థులు మిగతా యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తున్నారు. అది ఒక పెద్ద దొరికిన ప్రపంచ సాహిత్యంలో తెలుగు సాహిత్యం చిన్న జాగా సంపాదించుకుంది. ఆ చిన్న జాగాన్ని పెద్దది చేసి ఇంకా పెద్ద చేసి తెలుగు సాహిత్యం ఇదా చెప్పి ప్రపంచం అంతా చూసి పనిచేసే కూర్చి మీది ఆ పని మీరు చేస్తారని ఈ గౌరవం ఇంతకుముందు చూసిన వాళ్ళతో పోలి చూస్తే నేను ఎంతో సమానంగా నేను కాదని అయినా నా మీద అభిమానంతో పట్టుకొచ్చిన చేయి పెట్టారని నమస్కారం. ఇదేంట ఇవ్వాలి అనుకుని సడన్ గా నా నోట్లతో మాటొచ్చింది, సార్ ఐ నెవర్ థాట్ ఐఎమ్ డ్యూరింగ్ ఇస్ పవర్టీ, మై ఏమ్ ఇస్ నాట్ దట్ బట్ ఇట్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ హ్యుమానిటీ. మనం చేసే సహకారం కానీ సహాయం కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ఛారిటీ, ఇట్ ఈస్ ఎ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ హ్యుమానిటీ. ఈరోజు కూడా ఈ 74 మందికి నేను ఇస్తున్నానంటే ఐ నెవర్ థాట్ ఇట్ ఈస్ ఎ ఛారిటీ అనే దానం ధర్మం కాదు, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ మై హ్యుమానిటీ. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ హెల్ప్ టు అదర్స్ హుచ్ మే నాట్ అదర్ క్రీచర్స్ కెనాట్ డూ. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అవర్ వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ ఫెసిలిటీ టు ది అదర్ పీపుల్. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు వేముల కన్నాప్రసాద్ సెక్రటరీ టి రంగబాబు ఆధ్వర్యంలో జరిగింది. సాధన కోసం తమ జీవనానికి నిర్దిష్టమైన ప్రదేశం ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా వడ్రంగి కార్మికులకు ఆ ప్రాంతంలోనే ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని కల్పించి దాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మికులు కోరుతున్నారు. ఎంతో శ్రమించి పనిచేసే కార్మికులు 50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ ఆరోగ్యం క్షీణిస్తుందని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 50 ఏళ్లకే విధానాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా అందే అభివృద్ధి పథకాలు తమ కార్మికులకు అందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టి సారించి సత్వరమే పరిష్కారం దిశగా కృషి చేయాలని వారు కోరారు. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి సభ అమరావతికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్రంగి కార్మికులు అందరూ కలిసికట్టుగా వచ్చి తమ ఉనికిని ప్రభుత్వానికి తెలిసే విధంగా ఉండాలని రాష్ట్ర నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గానాల సత్యసాయి, సిద్ధార్థ, ఈ చిన్నబాబు, కె సుబ్రహ్మణ్యం, డి సూర్యనారాయణ, కె ప్రసాద్, ఎస్ నాగరాజు, ఆర్ శ్రీనివాస్, ఏ శ్రీను, పి సురేష్, డి శ్రీను, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్మికులు 100 సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ బలోపేతంలో భాగంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ రోజున రామచంద్రాపురంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీల మీద సమీక్షా సమావేశం, అలాగే కాకుండా ఈ యూనియన్కి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త సమాచారాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఉంచాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈరోజున ఇక్కడ కార్యాచరణ ఈ మీటింగు పెట్టుకోవడం జరిగింది. అలాగే వీరవల్లి చిన్నబాబు గారి ఆధ్వర్యంలో, మన జ్ఞాన సత్యసాయి గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుల వారు వేముల కన్నాప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఏదైతే 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కార్పెంటర్లని ఈ ప్రభుత్వాలు గుర్తించిన కారణంగా భవిష్యత్తులో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరినీ కూడా ఒకటే కోడులోకి తీసుకొచ్చి ఒకటే యూనియన్గా మేమందరం పనిచేసేదానికి ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మా హక్కుల సాధన కోసం కానీ, మా యొక్క కార్పెంటర్ల జీవితాల భవిష్యత్తు
బాగుండడానికి కానీ మేము రాబోయే రోజుల్లో రాజధానిలో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కార్మిక సోదరులందరినీ గ్రామ స్థాయిలో బలోపేతం చేసి దాదాపుగా 100,000 మంది ప్రజలతో కార్పెంటర్ల యొక్క కార్మికులతో పెద్ద కార్యాచరణ తీసుకుని ఈ ప్రభుత్వాలని అవసరమైతే మాకు సాధ్యమైనంత వరకు కూడా మా హక్కుల సాధన కోసం పనిచేయడానికి మేమందరం కూడా కార్యోన్ముఖం అవుతూ ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జడ్పీ ఆఫీసు వద్ద ప్రతి ఒక్కరికి మంచినీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యంతో జర్మనీ టెక్నాలజీతో రూపొందించిన వాటర్ క్లీనింగ్ మిషన్లను, స్వచ్ఛధార వాహనాలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ కాటంనేని భాస్కర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛధార అనే కార్యక్రమాన్ని ప్రీతమ పంచాయతీరాజ్ మంత్రి వారికి లోకేష్ బాబు గారి వాళ్ళ రాష్ట్రం అంతా చేయాలని, రాష్ట్రంలో గడిచిన 20-30 సంవత్సరాలుగా ఓవర్హెడ్ ట్యాంక్స్ని క్లీనింగు నామినల్గా చేయటం జరుగుతూ ఉంది. దాన్ని ఒక సిస్టమేటిక్గా పూర్తిగా 6 స్టేజెస్లో ఓవర్హెడ్ ట్యాంక్ని క్లీన్ చేయాలని, జిల్లాలో ఉన్నటువంటి 1700 నుంచి 1800 ఓహెచ్ఎస్ఆర్ని క్లీనింగ్ చేయించాలని, అది కూడా 6 స్టేజెస్లో కెమికల్ క్లీనింగ్ కానీ వ్యాక్యూము క్లీనింగ్లు కానీ అన్ని రకాలుగా క్లీనింగ్ని 6 స్టేజెస్లో పూర్తి చేసేదానికి ఈరోజు జిల్లాలో ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. దీనికి గౌరవ పంచాయతీరాజ్ మంత్రి గారి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి ఓహెచ్ఎస్ఆర్ కూడా ఈ యొక్క క్లీనింగ్ వెహికల్స్ ద్వారా క్లీనింగ్ చేసే ప్రక్రియని జిల్లాలో ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. దీనికి గౌరవ కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, మా జెడ్పీటీసీ సభ్యులు, విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పంచసూత్రాల కార్యక్రమం ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం, ఇంటింటికి సౌభాగ్యం ఇంటింటికి కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమంలో ఇస్తున్న పత్రాలు కరపత్రాలు కాదని, అందులో ఉన్న అంశాలన్నీ నెరవేరుస్తామని, కాంగ్రెస్ కార్యకర్తలు చేసే ప్రమాణ పత్రాలని ఆయన అన్నారు. నియోజకవర్గం నుంచి బెంగళూరు, అమరావతి వంటి మహానగరాలకు రైలు సౌకర్యం కల్పిస్తామని ఆయన అన్నారు. టీడీపీ గతంలో 600 హామీలు ఇచ్చినా అందులో 6 హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమవగా జగన్ పార్టీ 6,000 హామీలతో ప్రజల ముందుకు వెళుతుందటని ఆయన ఎద్దేవా చేశారు. దేశవ్యాప్త రుణమాఫీ, ప్రత్యేక హోదాలపై తొలి మళ్లీ సంతకాలను, అధికారంలోకి రాగానే ఫైల్పై రాహుల్ గాంధీ సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. చేయాలనే ఉంటుంది, కానీ చేయలేరు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం సాధ్యం కాదు. ఈ మాట నేను ఎలక్షన్ల ముందే చెప్పినారు. ఆనాడు తెలుగుదేశం అధ్యక్షుడికి చెప్పినారు, అయ్యా మీరు చేయలేరు, మీకే కాదు అనుభవం, మాకు కూడా అనుభవం ఉంది. నేను కూడా 12 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేరు, కేంద్ర ప్రభుత్వమే చేయాలి. బాబు మోడీ జోడీ అన్నారు, మోడీ గారితో ఒక ప్రకటన ఇప్పించండి అని చెప్పినాం, ఇప్పించలేకుండా పోయినాడు. కేంద్ర ప్రభుత్వం సహకారం రాలేదు, వీళ్ళు చేయలేదు, అందుకోసమే ప్రాంతీయ పార్టీలు చేయలేదు. మళ్ళీ రైతుల రుణమాఫీ చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు చెప్పినారు. ఏం చెప్పినారు? రాహుల్ గాంధీ గారు ప్రధాని అయినటువంటి 10 రోజుల లోపల ఈ కంబదూరులో కాదు, కళ్యాణ దుర్గంలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో ఉన్న ప్రతి రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ రుణాలు 2 లక్షల రూపాయల వరకు మాఫీ జరిగిపోతుంది. ఇది కాంగ్రెస్ మాట. 10 రోజుల్లో 2 లక్షలంటే 2 లక్షలే, మళ్ళీ 199,999 రూపాయలు ఇచ్చి 1 రూపాయి కూడా పెండింగ్ పెట్టదు కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే డీజిల్ రేటు 55 రూపాయలు. మేము 70 సంవత్సరాలు పరిపాలన చేస్తే 55 రూపాయలు డీజిల్. వీళ్ళు 4.5 సంవత్సరాల్లోనే ఎంత రావాలి? డీజిల్ ఎంత? 80 రూపాయలు. 81 రూపాయి. మనం 55 రూపాయలు. 70 ఏళ్ళు కాంగ్రెస్, వీళ్ళు 4.5 సంవత్సరంలోనే దాన్ని 81 రూపాయలు చేసేస్తారు. పెట్రోల్ మనం 70 సంవత్సరాల్లో పెట్రోల్ ధర 60 రూపాయల్లో వచ్చిన, ఈరోజు 90 దాటింది, రావాలి రేపు మొన్నడు 100 రూపాయలు చేసేస్తారు. ఇప్పుడు పట్టుకునే మీరు ఏం 100 రూపాయలు చేస్తా ఉంటారు, బయో చేసి ఏం చేస్తారు? పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాను అయితే లేదంటారు, బీజేపీ లేదన్నారు. వీళ్ళు చేస్తే ఏమవుతుంది? మరి స్థానికంగా ఉన్నారే ఈ పార్టీలు, దాసప్ప గారు వీళ్ళు ఏం చేస్తారు బాబు? అయినా దీనికి చేయడానికి చేసే శక్తి ఒక్క ఢిల్లీ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. వీళ్ళకు నిజాయితీ లేదు, చేయలేరు. భారతీయ జనతా పార్టీ ఎంత మోసం కావాలో అంత మోసం చేసింది. తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రావాలి, ఇక్కడ కూడా అక్కడ కూడా రావాలి. మళ్ళీ మన కళ్యాణ దుర్గం కానీ, అనంతపురం కానీ, ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరికి మేలు జరగాలి. మా అక్క చెల్లెళ్ళ అక్కడ సంఘాలు మూతపడే పరిస్థితి వచ్చింది. అమ్మా మీరేమి నిరాశ పడవద్దు తల్లి. రైతన్నలకు ఏ విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామో మీ సంఘాలకు కూడా ఒక్కొక్క సంఘానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని చెప్పి, ఇంకా అనేకమైనటువంటి విషయాలు అందులో మేము ఇంటింటికి ఇస్తున్నటువంటి దానిలో ఉంది. నేను మిత్రులంతా కోరుతా ఉన్నాను,
కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ మళ్ళీ వస్తారు. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. అందరూ కలిసి పనిచేద్దాం. ఏదో ఒక రఘువీరారెడ్డితోనో ఒక వ్యక్తితోనో అయ్యేటువంటి కాదు, మనమందరం కలిసి పనిచేయాలి, అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యంతో. నేను కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద మళ్ళీ పోటీ చేయబోతా ఉన్నాను. ఎమ్మెల్యేకు, ఎంపీకు మళ్ళీ ఇక్కడ మీ ద్వారా మళ్ళీ ఆ విజయం కాంగ్రెస్ పరం కావాలి. మన ప్రాంత అభివృద్ధి కోసం మీరు చూడని పదవులు కాదు, అంత కక్కుట్టు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరోసారి ఆశీర్వదించండి అని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా. ఇంకా ఇప్పటికి కూడా గ్రామాలు అక్కడక్కడ పోతే నువ్వు రెండు చేతిలో పెట్టుకోవాలి, దయచేసి ఒక చేతిలో పెట్టుకోవద్దు, ఇట్లా తీసుకో, నా పక్కన చూపించాల, కింద చూసుకో, కింద తీసుకో, కింద తీసుకో, చూపించుకో సమయం, నువ్వు ఇట్లా రా సమయ అన్నయ్య, సభ ఎన్నిక రా సమయం, ఏమనుకోవద్దు ఏమనుకోదు, ప్లీజ్ ఏమనుకోదు. ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చాలా బాగా జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు కంబదూరు కూడా నేను రావడం జరిగింది. అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 55 రూపాయలు డీజిల్ ఉంటే ఈరోజు 81 రూపాయలు డీజిల్ అయింది. 60 రూపాయలు పెట్రోల్ ఉంటే ఈరోజు 91 రూపాయలు పెట్రోల్ అయింది. రేపు ఎల్లుండో 100 రూపాయలు అవుతుంది. పెట్రోల్ డీజిల్ను తగ్గించగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వస్తుంది. పెట్రోల్ డీజిల్ మీద ఒక్కొక్క లీటర్ మీద 20 రూపాయలు నేరుగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈరోజు రైతన్నలకు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన 10 రోజుల లోపల ఈ దేశంలో ఉన్న రైతులందరూ కూడా రుణాలు మాఫీ చేస్తుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో మోసం చేసిన ప్రభుత్వాలు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మొదటి రోజే వారు అమలు పరుస్తారు. అన్ని విషయాల మీద ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ అవకాశాలు ఇస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరానికి ఇంటింటా ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వాలు చెప్పి ఈరోజు నిరాశపరిచినాయి. మళ్ళీ కాంగ్రెస్ ద్వారానే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి 160,000 ఉద్యోగాలు కూడా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఖాళీ చేస్తాం. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొని రావడానికి మా శక్తి వంచన లేకుండా మా ప్రయత్నం కోరుతాం సార్. రాజధానిలో మరోసారి 2,500 ఎకరాలు భూసేకరణ చేస్తున్నారు సార్. దీనిపైన పవన్, జనసేన అధినేత పవన్ అంటే రాజధాని రైతులు పోరాటం సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు సార్, దీనిపైన కామెంట్ సార్. నేను 4.5 సంవత్సరాలు జరుగుతూ ఉన్నటువంటివి, ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళతో కొత్తగా మాటలు ఎత్తుకుంటా ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అన్ని సమస్యలు కూడా పోరాడుతూ ఉంది. ప్రభుత్వం మీద చివరి వరకు ఒత్తిడి తీసుకొని వస్తా. అవి భూములకు కావచ్చు, 2013 భూసేకరణ చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, దాన్ని తుంగలో తొక్కుతూ ఉంటే అది సరైంది కాదని అంటున్నా. మళ్ళీ ఇవన్నీ కూడా గాడి మీద కాంగ్రెస్ పార్టీ జగన్ పై అత్యాధునం కేసు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం సంస్థలు దర్యాప్తు చేయాలని అంటారు. 2 పార్టీలు కూడా, తెలుగుదేశం, జగన్ పార్టీ, 2 పార్టీలు కూడా ప్రజా సమస్యల కంటే ఈరోజు కేవలం రాజకీయంగా వారు ఎగ్జిస్టెన్స్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు పవన్ కదిలిపిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దాన్ని నిష్పక్షపాతంగా
విచారణ జరగాలని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతాను. కానీ ఈ రెండు పార్టీలు అది ఒక్కటే సమస్య ఉన్నట్టు, ఇక ఇంకేం ప్రజలకు కానీ రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏమీ సమస్యలే లేనట్టు దాని మీదే ఉన్నారు. అది తప్పనంటా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీగా ప్రజల అజెండా మేం భుజాల మీద మోసుకున్నాం. వాళ్లకు ఆ కుర్చీ, సీఎం కుర్చీ ఏదైతే ఉందో తెలుగుదేశం జగన్ పార్టీ వాళ్ళు ఆ కుర్చీని భుజం మీద వేసుకొని తిరుగుతా ఉన్నారు. మేము జనం సమస్యల్ని వెంటేసుకొని తిరుగుతాం. ఒకటి సోషల్ మీడియాలో కొంతమంది మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, అంటే ఇందుకు ఎంపీగా పోతున్నాడు అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తున్నారు. అది దుష్ప్రచారం ఎందుకు అవుతుంది? అది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి గ్రామంలో ఎర్రగాలవ వంతెన వద్ద దొంగ నోట్లు ముద్రించి చలామణీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులని అనపర్తి ఎస్ఐ రజనీకుమార్ వారి సిబ్బందితో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రామచంద్రపురం డిఎస్పి సంతోష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మీడియాతో మాట్లాడుతూ 27/10/2018 తేదీన అనపర్తి మండలం పలమూరు గ్రామంలో వైన్ షాప్కి చిన్నపలమూరుకు చెందిన దొమ్మేటి సతీష్ కుమార్ అనే వ్యక్తి 100 రూపాయల దొంగ నోటు తీసుకుని షాపులో కొనుగోలు చేయగా షాపులో పనిచేసే వ్యక్తికి అనుమానం వచ్చి నోటు తీసుకుని వచ్చిన వ్యక్తిని అడగగా సతీష్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇన్ని రోజులు పరారీలో ఉన్నాడని ఈ రోజు కేసు దర్యాప్తులో సమాచారం మేరకు ముద్దాయిలు కొవ్వూరు శ్రీనివాసరెడ్డి దొమ్మేటి సతీష్ కుమార్ని అరెస్టు చేసి నకిలీ 100 నోట్లు 39, నకిలీ 50 నోట్లు 11 స్వాధీనం చేసుకున్నారని, దొమ్మేటి సతీష్ కుమార్ ఇంట్లో 848 నకిలీ నోట్లు ఒకవైపు ముద్రించినవి మరియు ఒక కలర్ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నామని మీడియాతో వివరించారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రజనీకుమార్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అనపర్తి సర్కిల్ పరిధిలో అనపర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఈ నెల 27/10/2018 మనకి సిరి వైన్స్ పొరమూరు నుంచి కంప్లైంట్ వచ్చిందండి. దొంగ నోట్లు మనకు ఒక 200 రూపాయల కాగితాలు దొంగ నోట్లు వచ్చాయని చెప్పి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని మేము క్రైమ్ నెంబర్ 265/18 అంత సెక్షన్ 489A(b)(c) కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేశారండి ఇన్స్పెక్టర్ గారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటలకి A1 ముద్దాయి కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, A2 దొమ్మేటి సతీష్ కుమార్ అనే ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి విచారించగా వాళ్ళిద్దరి దగ్గర కూడా ఒక కలర్ సెరాక్స్ ప్రింటరు, అలాగే 2 కొత్త 100 రూపాయల నోట్లు, అలాగే 39 నకిలీ 100 రూపాయల నోట్లు, 11 నకిలీ 50 రూపీస్ నోట్లు, అలాగే 848 నకిలీ 100 రూపాయల నోట్లు, 1 సైడ్ ప్రింటెడ్ నోట్లు దొరికాయండి. వీళ్ళందరినీ సీసేసి అన్నీ సీసేసి కోర్టు రిమాండ్ పంపిస్తామండి. ఇది సతీష్ కుమార్ అనే అతను, ఈ శ్రీనివాసరెడ్డి అనే అతను గతంలో కూడా కాకినాడ వన్ టౌన్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది, కొవ్వూరులో కూడా ఒక కేసు రిజిస్టర్ అయిందండి. వీళ్ళిద్దరి మీద కూడా సస్పెక్టెడ్లు ఉన్నాయండి. ఇవాళ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ పంపిస్తాం. ఫోన్
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో టీడీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి మరియు గ్రామానికి చెందిన 100 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం రేగుళ్లపాడు యాతలకుంట గ్రామాల్లో టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజు సత్యనారాయణ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సింధనూరు కళ్యాణ మండపంలో చంద్రన్న పసుపు కుంకుమ అవగాహన సదస్సు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమమును రాయదుర్గం నియోజకవర్గం ముందు ఉన్న వెలుగు మహిళా సంఘాల సభ్యులకు పసుపు కుంకుమపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వెలుగు జిల్లా అధికారి పీడి, రాయదుర్గం ఏరియా కోఆర్డినేటర్ గంగాధర్, 5 మండలాల ఏపీఎంసీసీలు, మహిళా సంఘ సభ్యులు మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు, ఎంపీటీసీలు, కనేకల్ మండల ఎంపీటీసీ ఫక్రుద్దీన్, రాయదుర్గం పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు సి నాగరాజు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులకు చెందాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే సమాజంలో సగం మీరు అనుకుంటే మార్పు అదంతకదే మీ కాలం ముందర కనిపించాలి. విజయం మీకు దాసోహం కావాలి. చంద్రబాబు నాయుడు గారు 2019లో విజయం డ్వాక్రా సంఘాల సభ్యులకు అంగీకారం కావాలి. మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గ పరిధిలోని వేడెక్కిన ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లాదుర్గం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ నరసింహం, సతీమణి, పద్మిని రాత్రి 10 దాటినా కానీ ఇంటింటి ప్రచారం సాగించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. నా అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముడు, అందరు కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 18 మంది మీలాగా ఎంతో మంది నా ఆత్మ బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళని కలుస్తూ వస్తున్నాను. ఎక్కడ చూసినా గాని కాంగ్రెస్ పార్టీ హవానే ఉంది. టీఆర్ఎస్ చేసిన మోసాలకు ప్రజలంతా విసిగిపోయి పదనాలు తెస్తా ఉన్నారు. ఎన్ని పదనాలు మనకి మాయ మాటలు చెప్పి మోసం చేశారని ఇందాక అందరూ చెప్పారు. మనం అందరూ కొన్ని ఆయన అమ్మ మాటలు మనం మాట్లాడుకుందాం. ఆయన ఏమన్నాడంటే దళిత సీఎం చేస్తాను అన్నాడు. తర్వాత 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తాను, అన్నది ఇంటికొస్తే అత్తమామ బయట పడుకుంటున్నారు, అందుకే 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తాను అని చెప్పాడు. ఇచ్చారా? ఏదన్నా ఆయన డైలాగులు కానీ ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా జరిగాయా? జరిగాయో చెప్పండి. జరగలేదు. ఇంకా మనం పోసపోవడానికి మనం ఏమి చిన్న పిల్లలం కాదు. 4.5 సంవత్సరాలుగా
ఆయన మాటలు, ఆయన డైలాగ్స్, ఆయన చేష్టలు మనం అన్ని చూస్తూనే ఉన్నాం. ఇంకా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏం జరిగింది, ఏం జరగబోతుంది. ప్రజలందరికీ కూడా తెలుసు, ఆలోచన చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము అని అందరు కూడా నిర్ణయం చేసుకొని ప్రతి ఊర్లో స్వాగతం పలుకుతున్నారు. ఇది నేను ఈరోజు మార్నింగ్ నుండి కూడా చూస్తున్నాను. వాళ్ళలో ఎంత టీఆర్ఎస్ ఓడించాలి, కాంగ్రెస్ తెచ్చుకోవాలి అని వాళ్ళలో ఎంత ఉందో ప్రజలు చూస్తుంటేనే అక్కడ అర్థమైపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ కార్యాలయం సాక్షిగా విలేకరులపైన చింతమనేని ప్రభాకర్ దూషణ పర్వం. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వచ్చారన్న సమాచారంతో స్థానిక విలేకరులు, జిల్లా మీడియా జర్నలిస్టులు విజిలెన్స్ కార్యాలయం వద్ద వాయిస్ కోసం వేచి ఉన్న జర్నలిస్టులపైన తోకతొక్కిన తాచిపాములా రెచ్చిపోయారు. అక్కడ ఉన్న జర్నలిస్టులను చూసి చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. నిన్న రాత్రి దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొప్పాక ప్రాంతంలో పోలవరం కుడికాలువ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్న చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకునే క్రమంలో విజిలెన్స్ అధికారులపైన దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్ వాయిస్ కోసం వేచి ఉన్న జర్నలిస్టులపైన మాటల దాడికి తెగబడ్డారు. ఏంట్రా మీకు ఏం కావాలి, ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోకపట్టి నార తీస్తా, పిచ్చి పిచ్చి వేషాలు వేశారో అంటూ తన నోటికి వచ్చిన అక్రమ పదజాలాలతో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కళ్ళు ఉరిమి చూస్తూ పళ్ళు కొరుకుతూ అందరి చుట్టూ తిరుగుతూ పదే పదే తిడుతూ తన అనుచరులతో కారుకి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న విజిలెన్స్ అధికారులు చూస్తూ ఉండిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 34వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఈ మేరకు లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ధర్మాజీగూడెం గ్రామంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా పనిచేసి రాజ్యాంగం ప్రకారం అందవలసిన ఫలాలను అన్ని వర్గాల వారికి అందించి ప్రపంచంలోనే గొప్ప ఆదర్శ మహిళగా పేరుగాంచి ఉక్కి మహిళగా కొనియాడబడిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పి రాజకుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సిహెచ్ వెంకటరత్నం, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ సంగ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల
సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం కాంగ్రెస్ పార్టీలో ఉండి మీకు జరగబోయే 2019లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలుపుకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే మరి ఇందిరా గాంధీ యొక్క ఆత్మ శాంతి ఇస్తుందని ప్రజలందరూ కూడా సంతోషం కలుగుతుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీమతి ఇందిరా గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా మరి ధర్మాధికారంలో ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం సంతోషకరం. శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా బ్యాంకులను మరి జాతీయం చేసి అందరికీ బ్యాంకులకు వెళ్ళే అవకాశాలను కల్పించారు. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి మహిళల కోసం ఎన్నో చట్టాలను తీసుకొచ్చారు. మహా శ్రీమతి ఇందిరా గాంధీ, మహా శ్రీమతి ఇందిరా గాంధీ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా పరుగు పేరుతో ఏలూరులోని ఆర్ఆర్పేట నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీసు వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకి పూలమాలలు వేసి బీజేపీ నగర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. జన్మించి సైలెన్స్ సైలెన్స్ 546 సుమారు సంస్థానాలని బ్రిటిష్ వారు దుర్నీతితో ఏ సంస్థానమైనా స్వచ్ఛందంగా వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసిన అప్పచెప్పినప్పుడు భారతదేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ముక్కలు ముక్కలుగా చీరిపోయే పరిస్థితుల్లోనే వాటినన్నింటినీ ఉక్కు సంకల్పంతో 546 సంస్థానాన్ని భారతదేశం విలీనం చేసి ముఖ్యంగా హైదరాబాదు జాన్గఢ్ కాశ్మీరు లాంటి కీలకమైన ప్రదేశాలు వాళ్ళు పాకిస్తాన్లో కలుస్తామన్నప్పుడు పోలీస్ చర్య ద్వారా ఉక్కు సంకల్పంతో ఏదైతే ఆయన చేసిన కృషి ఉందో ఈ రోజున మన భారతదేశ చిత్రపటాన్ని మనం ఏకత్వం దక్కగలుగుతున్నాం. అలాంటి వ్యక్తి పేరు మీద ఈ రోజున భారత ప్రభుత్వం ఏకాత్మ దివాస్గా ప్రకటించడం జరిగింది. ఆయన ఉక్కు మనిషిగా పేరు పొందడానికి కారణం ఉక్కు సంకల్పమే. అలాంటి వ్యక్తిని గుజరాత్లో 594 అడుగుల అతి ఎత్తైన భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎత్తైన విగ్రహాన్ని నిర్మించి ఆయన యొక్క రుణాన్ని గుజరాత్ కూడా తీర్చుకుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆయనకి నివాళి సందర్భంగా ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు చేయడం జరిగింది. ఇది పార్టీ వర్గ మత భేద రహితాలుగా చేయడం జరిగింది. అలాంటి మహాన్ వ్యక్తి ఫస్ట్ ప్రధానమంత్రి అయితే పరిస్థితి వేరుగా ఉండేది చాలామంది యొక్క ఆలోచన. అలాంటి వ్యక్తికి ఈరోజు నివాళులు కలిపి మేము గర్వంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం.